वेलकम टू मेट्रोदेमस नेल्लूर जिल्ला नेल्लूर नगर राष्ट्र में तेलुगुदेशं पार्टी बंद को पिलुपुनिच्चिंदि ई सदर्भंगा जिल्ला तेलुगुदेशं पार्टी पार्लमेंटरी अध्यक्षुडु अब्दुल अजीज मात्लाडुतू राष्ट्र में अराचक पालन प्रजास्वाम्यानी अभास्यं चेसे विधंगा उंदनी अंदुकु उदाहरण निन्न मंगलगिरिलोनि तेलुगुदेशं पार्टी केंद्र कार्यालयंपै टीडीपी नायकुलु जातीय अधिकार प्रतिनिधि पट्टाभि इंटि मीद दाडि निरसनगा मा पार्टी जातीय अध्यक्षुडु चंद्रबाबु नायुडु पिलुपु मेरकु राष्ट्र व्याप्तंगा बंद पिलुपु इव्वडं जरिगिंदनि तेलियजेशारु कानी ముందస్తుగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం దారుణమని తెలిపారు అదే విధంగా జిల్లాలోని తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు హౌస్ అరెస్ట్ చేశారని దీని తీవ్రంగా ఖండిస్తున్నామని అబ్దుల్ అజీజ్ తెలిపారు అందరికీ నమస్కారం నిన్న రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం కార్యాలయాలపై ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి కార్యాలయం ప్రతి దగ్గర వైఎస్ఆర్సిపి నాయకులు ఆ స్టూడెంట్స్ విభాగమో ఏదో కానీ వాళ్ళు కనీసం మనిషిలాగా కనిపించలే రౌడీలు గాంజాయి తాగేసున్నారు అటువంటి పిల్లల చేత ఆఫీసుల దగ్గర వచ్చి ధర్నాలు చేయడం రాళ్ళేయడం ఇది చరిత్రలో ఎప్పుడు జరగలే ఒక మనిషి తన వ్యక్తిత్వాన్ని తన చేష్టల ద్వారా తెలియజేస్తారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి మంత్రులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు కావచ్చు ఈరోజు చేసిన పని ఎవరు బహుశా ఎవరు చేయరు రాజకీయాల్లో ఎవరో ఒక వ్యక్తి ఏమైనా మాట్లాడింది తప్పు ఏమైనా మాట్లాడితే ఆ వ్యక్తిని పైన ఆవేశంగాను పోవడం మనం అందరం చూసాం ఈరోజు మీ టీవీల ముందు నేను అరుపులు కేకలు చెప్పడానికి కాదు వచ్చింది ప్రజలు కానీ అర్థం చేసుకోవాలి ఈరోజు ఏం జరిగింది ఎందుకు ఇట జరిగింది ఈరోజు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి స్కూల్ పిల్లల దాకా చిన్నప్పుడు మేము బొంకులో మామిడి పండ్లు జాంకాయలు కొనుక్కుంటున్నాం స్కూల్ చదువుకునేప్పుడు ఈరోజు అది కాదు డ్రగ్స్ గంజాయి మీ పిల్లలకు దొరుకుతుంది కంటైనర్లు కంటైనర్లు చరిత్రలో అమెరికా లాంటి దేశంలో కానీ కంటైనర్లు పట్టుకోలేదు ఎప్పుడు హెరాయిన్ ఈరోజు మన రాష్ట్రంలో కంటైనర్ డబ్బు ఎంత అనేది కాదు దాని విలువ మనకు కావాల్సింది ఎంతమంది బిడ్డల భవిష్యత్తు ఈరోజు ఆడబిడ్డలు బయటకు పోయి మళ్ళా ఇంటికి వచ్చేదాకా తల్లిదండ్రులు ప్రాణాలు గుప్పట్లో పెట్టుకుంటున్నారు కావాలని ఒక కాన్స్పిరెన్సీ కావాలని చేసిన కాన్స్పిరెన్సీ ఈరోజు నిన్న 200-300 మంది వస్తే 7 మంది పోలీసులు వస్తారండి 7 మంది వస్తారు పోలీసులు ఏమైంది ఇంటెలిజెన్స్ బ్యూరో మీరు ఏమయ్యారు మీకు ఒక గుఫా ఏజెన్సీ ఉంది కదా ఏం జరుగుతుందో మీకు ముందరే తెలుసు కదా అంత మాత్రం తెలీదా మీరు ప్రొటెక్ట్ చేసి ఫైట్ చేయిస్తారా ప్రొటెక్ట్ చేసి రాళ్ళు వేయిస్తారా మీరు ప్రొటెక్ట్ చేసి దాడులు చేయిస్తారా ఈ డీజీపీ ఈ ముఖ్యమంత్రి ఒక్క నిమిషం కానీ ఆ కుర్చీల్లో కూర్చునే అర్హత లేదు వీళ్ళిద్దరు కలిసి చేసిన డ్రామా ఇది మేము ఒకటే చెప్తున్నాం మేమేదో ఈరోజు రాష్ట్ర బంద్ అంటే ప్రజలకి అసౌకర్యం చేయాలనే ఆలోచన కాదు ప్రజలకి తెలవాలి ఇదేదో రెండు పార్టీలు గొడవ పెట్టుకునేది కాదు ఇది బిడ్డల భవిష్యత్తు గంజాయి పైన టన్నులు టన్నులు గంజాయిలు టన్నులు టన్నులు ఎవరైనా మీలాంటి వాళ్ళు అక్కడ గంజాయి అమ్ముతున్నారంటే మిమ్మల్ని పట్టుకొని వచ్చి ఎక్కడ పట్టాడో నువ్వు చెప్పు అని ఒక మాజీ మంత్రికి ఆయన గంజాయి ఫలాన్ దగ్గర ఉందండి అంటే ఎక్కడ ఉంది ఎవరు దాన్ని సాకాడు ఎవరు దాన్ని పెంచాడు చెప్పమంటున్నారు ఇదేనా ఇది కరెక్ట్ కాదు ఇది ఈరోజు ఈ రాష్ట్రాన్ని అధోగతి చేసేశారు బిడ్డల భవిష్యత్ అన్యాయం సారాయి అమ్ముకొని బ్రతుకుతున్నాం మనం గుర్తుపెట్టుకోండి సారాయి అమ్ముకొని బ్రతుకుతున్నాం ఈ రాష్ట్రంలో అందుకోసమే ఇవన్నీ ఆందోళన మన బిడ్డల భవిష్యత్తు మా బిడ్డల భవిష్యత్తు మీ బిడ్డల భవిష్యత్తు దుర్మార్గుల చేతిలో పెట్టాం ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు అనిల్ నిన్న ముస్లింస్ అందరికీ ప్రపంచం మొత్తంలో మీలాది నబి ఒక ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త యొక్క జన్మదినం ఒక శాంతికి ప్రతిరూపం ఆయన ఆయన పండగలో ర్యాలీలో ఒక పక్క ఉంటాడు అతను పియని పురికి పిల్లకాయల్ని గంజాయి తాపించి వేరే వాళ్ళ ఆఫీసుకు పంపిస్తాడు ఇవన్నిటికీ అప్పటికప్పుడే దొరుకుతాయి ఒక ఒక దోమకి 4 రోజులు పడుకున్నాడు ఆసుపత్రిలో ఒక దోమ రే వీళ్ళ పైన మేము పెద్ద మేము పోబడలే వీరుల్లాగా ఒక దోమ కుడితే 4 రోజుల్లో పడుకున్నాడు మంత్రి అనిల్ గుర్తుపెట్టుకో ఒక దోమ కుడితే డెంగ్యూ జ్వరం వచ్చి 4 రోజులు పడుకునేవును
మేం పడలే మీకు నీ 200 మందిని ఎదుర్కోవడానికి మేం పడలే ఒక దోమశాల నీకు గుర్తు పెట్టుకోండి ఈ రిటాలియేషన్ ఎవరు ఈ ఈ యొక్క ఇది కొత్త వరుడి రాజకీయాల్లో సృష్టిస్తున్నారు మీరు మంచిది కాదు ఇది మంచిది కాదు రాబోయే యువతరం ఇట్నే తయారవుతారు ఈరోజు ఈ రాష్ట్రం నుంచి హెరాయిన్ ఈ రాష్ట్రం నుంచి గంజాయి ఈ రాష్ట్రం నుంచి బ్రౌన్ షుగర్ అటువంటి ఇంటాక్సికేషన్ పిల్లలకి అందుబాటులో లేకుండా చేయాల్సింది బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సింది పోయి మేము దాని గురించి